ఈరోజే సోమవతి అమావాస్య. సోమవారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజునే సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. ఈ సోమవతి అమావాస్య అత్యంత శక్తివంతమైనటువంటిది. ఈ అమావాస్య రోజు రాత్రి 12 గంటలలోపు ఎవరైతే గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక్కటి పెడతారో అలాంటి ఇంట్లో కటిక దరిద్రాలు ఉన్నా తొలగిపోతాయి, కటిక పేదవాడు కూడా అపరకుబేరులుగా మారుతారు. రాత్రికి రాత్రే మీ దరిద్రం పూర్తిగా తొలగిపోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంటే చాలాసార్లు మనం వినే ఉంటాం కదా, రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు అని. ఆ దైవం యొక్క అనుగ్రహం మనపై ఉంటే చాలు, ఏదో ఒక రూపంలో ధనం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంతేకాదు, మనం ఏదైనా ఒక రాయి విసిరినా సరే, అంటే ఏదైనా ఒక లాటరీ కావచ్చు లేదా అనుకోకుండా ఏదైనా ఒక సంఘటన జరిగి అందులో మనం గొప్ప విజయాన్ని సాధించే శక్తి కూడా రాత్రికి రాత్రి కలగవచ్చు. అయితే ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటే చాలు, రాత్రికి రాత్రి మనం ధనవంతులం అవడం ఎంతసేపు కాదు. ముందు ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి. దైవం యొక్క అనుగ్రహాన్ని పొంది శనీశ్వరుని బాధల నుండి, శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటపడాలి. ఇంట్లో దుష్టశక్తి ప్రభావాలు లేకుండా చూసుకోవాలి. చెడు గాలి, చెడు శక్తి వంటివి లేకుండా చూసుకోవాలి. అందులోనూ ఈరోజు సోమవతి అమావాస్య అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది. ఈరోజు శివాలయానికి వెళ్ళి పరమశివునికి పంచామృతాలతో అభిషేకం చేయించినా చాలు, కోటి జన్మల పుణ్యం కలుగుతుంది, 7 జన్మల దరిద్రం తొలగిపోతుంది. తరతరాల నాటి శనీశ్వరుని దుష్ప్రభావాలు కూడా ఈరోజు పరమశివునికి అభిషేకం చేయించడం వల్ల తొలగిపోవటం ఖచ్చితంగా జరుగుతుంది. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేసిన పరమశివునికి పసుపు రంగు పూలను సమర్పించి, ఆవు పాలతో అభిషేకం చేసి, బిల్వదళాలను అర్పించి ఓం నమశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే చాలు, ఇక ఎన్నో జన్మల నుండి అనుభవిస్తున్న చెడు ప్రభావాలు, దుష్టశక్తి ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి. అలానే ఈ సోమవతి అమావాస్య నుండే కార్తీక మాసం కూడా ప్రారంభం. అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక మాసం సోమవతి అమావాస్య నుండి ప్రారంభం అవనుంది. ఈ సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య చాలా ప్రత్యేకత. ఈ కార్తీక మాసంలో చేసే స్నానం, దానం, జపం, దీపానికి ఎంతో పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఎవరైనా సరే పేదవారికి అన్నదానం చేయండి. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అంటుంటారు పెద్దలు. పురాణాలు కూడా అదే వివరిస్తున్నాయి. ఈ అన్నదానం పేదవారి ఆకలితో ఉన్నవారి కడుపుని నింపితే అంతకు మించిన పుణ్య ఫలితం ఇంకొకటి ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇక ఎన్నో జన్మాల నుంచి అనుభవిస్తున్న దరిద్ర బాధలు కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న వారైనా శనీశ్వరుని దుష్ప్రభావాల వల్ల అష్ట కష్టాలు పడుతూ అనునిత్యం దుఃఖంతో జీవిస్తున్న వారైనా సరే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు మాసం మొత్తం కూడా పూర్తయ్యే వరకు ఒక్కరోజైనా సరే నదీ స్నానాన్ని చేయండి, అంటే పుణ్య నది స్నానాన్ని ఆచరించండి. అలానే ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్య అష్టకం చదువుకొని ఆ తర్వాత పరమశివుణ్ణి అభిషేకించి, అవి కూడా నీరైతే సరిపోతుంది. మన చేతితో ఒక చెంబెడు నీరును తీసుకొని అలా శివలింగం పై నుండి పోసి ఆ తరువాత ఒక బిల్వదళాన్ని సమర్పించినా సరే ఎన్నో జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. పరమశివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం చేస్తే చాలు, అత్యంత మురిసిపోతాడు. అంతేకాదు, కోరిన కోరికలను నెరవేరుస్తాడు. సకల దరిద్రాలను తొలగించి అష్ట ఐశ్వర్యాలను కలగజేస్తాడు పరమశివుడు. పరమశివుడు బోళాశంకరుడు. ఎందుకు బోళాశంకరుడు అని పిలుస్తారు అంటే అడగగానే వరాలనిచ్చే బోళాశంకరుడు కాబట్టి శివుణ్ణి బోళాశంకరుడు అని పిలుస్తూ ఉంటాము. కార్తీక మాసం అంటే విష్ణు పురాణం ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ పూజలు చేసినా, దీపాలు వెలిగించినా ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురి అనుగ్రహం కలుగుతుంది. ఈ మాసంలో అన్నదానం చేస్తే అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఎన్నడూ చూడని అదృష్ట యోగం మీ సొంతం అవుతుంది. తెలిసి కానీ తెలియక కానీ ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం
అలానే ఈ ముఖ్యంగా సోమవతి అమావాస్య రోజున పరమశివునికి అభిషేకం చేస్తే చాలు, శివాలయానికి వెళ్ళి ఆ శివుణ్ణి దర్శించుకున్న కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. పురాణాల ప్రకారం సోమవతి అమావాస్య గురించి తెలుసుకుంటే, పురాణ కాలంలో ఒక నల్లటి చీమ తెలియకుండా శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఆ ప్రదక్షిణ వల్ల మళ్ళీ జన్మలో ఆ చీమ కాశీ రాజకుమార్తెగా జన్మించింది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అంతటి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ సోమవతి అమావాస్యకి. సహజంగానే సోమవారం అంటే ఎంతో గొప్ప రోజు, ఆ పరమశివునికి ఇష్టమైనటువంటి రోజు. ఈరోజు శివుణ్ణి పసుపు రంగు పూలతో పూజించిన, తెల్లని మల్లెలతో పూజించిన ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది. ఇక కటిక దరిద్రుడు పేదరికాన్ని అనుభవిస్తున్నవారైనా సరే, రాత్రికి రాత్రే మీ దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. తీరని కోరికలు, తీరని సమస్యతో బాధపడుతున్నవారైనా సరే, ఈరోజు భక్తి శ్రద్ధతో ఆ శివలింగాన్ని మీరు పూజించండి చాలు. మీకు ఉండే సకల దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. మీకు ఎంతటి కష్టం ఉన్నా ఆ కష్టాన్ని తీర్చే మార్గాలు చూపిస్తాడు ఆ పరమశివుడు. అన్ని దారులు మూసుకుపోయి అష్ట కష్టాలను అనుభవిస్తున్న వారికైనా ఏదో ఒక దారిని తెరిపించి అందులో అద్భుతమైన విజయాన్ని సాధించేలా చేస్తాడు ఆ పరమశివుడు. ఎంతటి కష్టాన్ని అయినా సరే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగేలాగా అంతటి శక్తిని ఇస్తాడు ఆ పరమశివుడు. ఈరోజు తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుని తెచ్చి మీ ఇంట్లో పూజగదిలో పెట్టి పూజించి ఆ వేరుని మీ బీరువాలో పెట్టినా సరే, ఇక మీకు తిరుగులేని అదృష్టయోగం పడుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం అనేది కలుగుతుంది. తెల్ల జిల్లేడు చెట్టుకి ఎంతో శక్తి ఉంటుంది. తెల్ల జిల్లేడు చెట్టు ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. అలానే పరమశివునికి తెల్ల జిల్లేడు యొక్క దీపం చాలా ఇష్టం. తెల్ల జిల్లేడు పూలు కూడా ఇష్టం. అలానే గణపతి తెల్ల జిల్లేడు యొక్క వేరులో రూపుదిద్దుకుంటాడు అని శాస్త్రవచనం. ఎంతో శక్తివంతమైనటువంటిది తెల్ల జిల్లేడు చెట్టు. ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఈ చెట్టుకి మరిన్ని శక్తులు లభిస్తాయి. మరి ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలో తెలుసుకోబోయే ముందు, మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి. గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవితో సమానం. పూజగది తరువాత అంతటి ప్రాముఖ్యతను మనం వంటగదికి మాత్రమే ఇస్తాము. వంటగది అంటే సకల శుభాలను కలిగించే ఒక పవిత్రమైన దేవాలయం వంటిది. పూర్వం మన పెద్దవాళ్ళు గ్యాస్ స్టవ్ల పైన కాకుండా కట్టెల పొయ్యిలపైన, మట్టి పొయ్యిలపైన వంటలు చేసేవారు. మట్టి కుండల్లో వంటను వండేవారు. ఈ మట్టి కుండలు ఆరోగ్యానికి మేలును చేస్తాయి. ఈ మట్టి కుండల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మన శరీరానికి మేలునే కలిగిస్తాయి తప్ప ఎలాంటి హానిని కలిగించవు. అంతేకాదు మట్టి కుండల్లో వంటలు చేసినప్పుడు ఆ మట్టి కుండల్లో వంటలు వల్ల ఏ విటమిన్స్ అనేవి బయటికి వెళ్ళిపోకుండా అందులోనే ఉంటాయి. దాంతోపాటు రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. అయితే ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఏం చేయాలి అంటే, ముందుగా ఒక రాగి ప్లేటుని తీసుకోండి. అందులో దొడ్డుప్పుని పొయ్యండి. తరువాత అందులో 1 రూపాయి కాయను పెట్టి పసుపు రంగు పూలను పెట్టండి. అలా పెట్టి ఆ గ్యాస్ స్టవ్ కింద రాత్రంతా వాటిని అలానే వదిలేయండి. ఈ పరిహారం చేసే ముందు గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల నీటిగా ఉండాలి. వంటగది కూడా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉండాలి. అంటే ఒక ధూప్ స్టిక్స్ని కానీ ధూపాన్ని కానీ వెయ్యండి. ఇలా వేసి మీ గ్యాస్ స్టవ్ వెనక గోడ ఉంటుంది కదా, ఆ గోడను కూడా శుభ్రం చేసుకోండి. గ్యాస్ స్టవ్ దగ్గర వాడిన మసిగుడ్డను కూడా శుభ్రం చేసుకోండి. ఇలా నీటిగా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకున్నాక మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి. అప్పుడే మీరు ఊహించినంత మంచి ఫలితం వస్తుంది. ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో ఉండే దుష్టశక్తులు పూర్తిగా తొలగిపోతాయి. డబ్బు ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. సంపద మీ వెంటే ఉంటుంది. దరిద్రం రాత్రికి రాత్రే తొలగిపోతుంది. ధనవంతులుగా మారే ఎన్నో అవకాశాలు కనిపిస్తాయి. ప్రతి మనిషి జీవితంలో ఎదగడానికి కావలసినవి అవకాశాలు మాత్రమే. వాటిని ఆయుధాలుగా మలుచుకొని పనిచేసే శక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలి.